వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇది నేను మా ఊరికి వచ్చానండి. చపాతి, ఇది నైట్ టైం చపాతి తిన్నాము. ఇది మా ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం, చాలా బాగుంది కదా. బిగ్ బాస్ చూస్తున్నారా అందరూ? బిగ్ బాస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఇవాళ చూడాలి, సండే కదా. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సీరియల్ బ్యాచ్కి, బాగా తిట్లు పట్టినట్టున్నాయి కదా. చూస్తున్నారా మీరందరూ బిగ్ బాస్? నాకైతే నేను చూస్తాను, చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి చాలా పెద్ద మనీ ప్లాంట్, నేను ఎక్కడా చూడలేదు. లీవ్స్ ఇంత పెద్దగా ఉండడం నా చూసిన ప్రతిసారి చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఇంత పెద్ద లీవ్స్. ఇది వచ్చేసి మామిడి చెట్టు అండి, ఒక కాయ కూడా రాలేదు. కాకపోతే ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఉండే నూరు వరహాలు పూలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు చూసినా దీనికి ఈ చెట్టుకి పూలు అనేవి ఉంటాయి. ఈ వైట్ పూలు ఏంటో తెలీదు, తెలిస్తే మీరు కామెంట్ చేయండి దాన్ని ఏమంటారు అనేసి. ఇవైతే నూరు వరహాలు కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రెడ్ కలర్ పింక్ ఉంటుంది, వీటిలో పింక్ కలర్ ఉంటుంది. మా ఇంట్లో అయితే రెడ్ ఉంది. ఇవి మా ఇంట్లో కాసిన సీతావలం కాయలు, కానీ పండలేదు. సో అవి చాలా టేస్ట్ తీయగా ఉన్నాయి. ఒకటి తిని చూశాను, అది షార్ట్స్లో కూడా పెట్టున్నాను, చాలా బాగుంది పండిన తర్వాత. సో సండే కాబట్టి ఖచ్చితంగా దోశ, ఎగ్ దోశ ఉండాల్సిందే. నేను తింటాను, చాలా టేస్టీగా ఉంటుంది. సండే రోజు ఎగ్ దోశ వేసుకుంటే, ఎవ్రీడే కాకపోయినా సండే మాత్రం చిన్నప్పటి నుంచి మనకందరికీ అలవాటు ఉంటుంది కదా. స్పెషల్గా 90s కిడ్స్కి అయితే సండే రోజు ఎగ్ దోశ లేదా చికెన్ దోశ, పంచతంత్ర కథలు ఇవన్నీ చూసేవాళ్ళం కదా, చాలా ఇంట్రెస్టింగ్గా. మీకు అందరికీ గుర్తున్నాయా పంచతంత్ర కథలు? ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉండేది. దీని పేరు పిల్లి అని పెట్టాను, మియామ్ అంటాను. మియామ్ మియామ్ అంటే వచ్చేస్తుంది. సో పెద్దగా పిల్లులు మనకి టేమ్ అవ్వవు, కానీ ఇది మాత్రం చాలా బాగా టేమ్ అయిపోయింది. ఫస్ట్లో అసలు దగ్గర కూడా వచ్చేది కాదు, కానీ ఇప్పుడు పిలిచిన వెంటనే 2-3 times అయినా సరే వచ్చేస్తుంది. అక్కడ దోశ వేసి పెట్టి ఉంచాను, కానీ దీంతో దీన్ని పిలిచి ఆడుకుంటూ ఉన్నాను. ఏమైందంటే ఈలోపు దోశ మాడిపోయింది, తిట్లు పడ్డాయి. మాకు ప్రొవిజన్ ఫ్యాన్సీ షాప్ ఉంది, ఫ్యాన్సీ షాప్ ఉండే ఫ్యామిలీలో ఉండే పిల్లలందరికీ తెలిసిందే కదా, దీంట్లో చాలా ఉంటాయి. అప్పుడు మాత్రం తినబుద్ధి కాదు. ఇక్కడికైనా బయటికి వెళ్ళామంటే అక్కడ అన్నీ చూస్తే తినాలనిపిస్తుంది. నేను ఇక్కడ నుంచి వెళ్ళానంటే నాకు అన్నీ కావాలి అనిపిస్తుంది, చిప్స్ ప్యాకెట్లన్నీ. కానీ ఇక్కడ ఉంటే మాత్రం బూస్ట్ ప్యాకెట్లు అవి ఇవి ఉంటాయి, కానీ తినబుద్ధి కాదు. మళ్ళీ వచ్చేసి నేను పిల్లతో ఆడుకుంటున్నాను. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడంతా నా దగ్గరకు వస్తుంది, కొంచెం పెరుగన్నం పెడితే తినేసేసి పాపం వెళ్ళిపోతుంది. చాలా క్యూట్గా ఉంటుంది. వాటి పిల్లల్ని కూడా కొద్ది రోజులు తీసుకొచ్చింది, అవి ఎట్టు వెళ్ళిపోయాయో తెలియదు, కానీ ఇది ఒక్కటే మిగిలింది. సో ఇవాళ ఆఫ్టర్నూన్ వచ్చేసి మటన్ బిర్యానీ చేద్దామంటే, సో సింపుల్గా మేము మా అమ్మ మటన్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ఎక్కువ హడావిడి లేకుండా 2 onions టమాటా పచ్చిమిర్చి వేసేసి చాలా బాగా నీట్గా చేస్తుందండి. ఇది వచ్చేసి ఇది తెలుసా మీకు? దీనేమంటారు తెలిస్తే కామెంట్ చేయండి. చిన్నప్పుడు తినేవాళ్ళం, చిన్న ర్యాపర్స్లో వచ్చేది కదా, ఇప్పుడు కవర్స్లో వస్తుంది, గుర్తుందా మీకు? అండ్ ఇది వచ్చేసి రసం అన్నమాట. మా నాన్న ఎక్కువ నాన్ వెజ్ తినారు కాబట్టి రసం పెట్టేస్తుంది. సో ఇందులోకి తాలింపు వేస్తుంది. సో నేను వచ్చేసి ఎక్కువగా డివోషనల్ వీడియోస్ ఈ ఛానల్ దానికి పెట్టాను, కాకపోతే ఇవి కూడా కొద్దిగా అప్లోడ్ చేద్దామనిపించి నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ షార్ట్స్ కూడా రెగ్యులర్గా వీటికి రిలేటెడ్గా కొంచెం అప్లోడ్ చేస్తున్నాను, జస్ట్ ఇంట్రెస్ట్ అంతే. అండ్ ఇది వచ్చేసి వండి పెట్టుకొని అదే బౌల్ పెట్టేసుకొని ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని బిర్యానీ మసాలా ప్యాకెట్లు, మసాలా దినుసులు అయితే చాలా బాగుంటాయి. మటన్ కర్రీ, మటన్ బిర్యానీ ఆర్ చికెన్ బిర్యానీ ఆర్ పులావ్ కానీ దేనికైనా కొంచెం పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి పెరుగు వేసుకొని, లేదంటే కొబ్బరి
తురుముకొని కొబ్బరి పాలు కూడా పోసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకొని, సో ఈలోపు కొంచెం 2 or 3 glasses, 1 glass రైస్కి 1.5 glass వాటర్ పోస్తాము, సరిపోతుంది. నార్మల్గా అయితే నార్మల్ రైస్కి అయితే 2 glasses, బిర్యానీ కాబట్టి 1 glass or 1.5 glass వాటర్ వేస్తే సరిపోతుంది 1 glass రైస్కి. సో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది తక్కువతోటి. ఈలోపు నేను మళ్ళీ పిలిచిన ప్రతిసారి వచ్చేస్తుంది మా మియాము, మియో మియో అంటే వచ్చేస్తుంది పరిగెత్తుకుంటూ. సో అసలుకి క్యాట్స్ అనేవి టచ్ చేయనివ్వవు, కానీ టచ్ చేయనిస్తుంది. నాకు చాలా షాకింగ్ అనిపించింది, ఎందుకంటే కొద్దిగా బాగా దగ్గర తీస్తాం కాబట్టి వస్తుందేమో మరి. నీది వచ్చేసి బిర్యానీ అయిపోయిందండి, రెడీ టు ఈట్. చాలా టేస్టీగా ఉంది. సో మీరందరు కూడా సండే రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేయండి. సూపర్, చాలా టేస్టీగా ఉంది, మా అమ్మ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ మెయిన్లీ లైక్ ఫర్ సాయి డివైన్ లైట్. మా పిల్లికి కూడా బాయ్ చెప్పండి, అండ్ టాటా, బాయ్ బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.